మెగా మిక్స్లో మనకి 12 కలర్స్ ఉన్న 3x3 రూబిక్స్ క్యూబ్ వస్తే మనకి మెగా మిక్స్ కంప్లీట్గా వచ్చేసినట్టే. ఎందుకంటే 3x3 రూబిక్స్ క్యూబ్ ఏ ప్రాసెస్లో అయితే సెట్ చేస్తామో సేమ్ మెగా మిక్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్. 3x3 ఇంకా నేర్చుకోకపోతే పైన ఐ కార్డు క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది, అది నేర్చుకున్నాక మెగా మిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ క్యూబ్ స్క్రాంబుల్ చేద్దాం. ఫస్ట్ నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, మీరు కూడా వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. వేరే కలర్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో 12 కలర్స్ ఉంటాయి కాబట్టి చేసే ప్రాసెస్లో స్క్రాంబుల్ అయిపోతుంది. కాబట్టి మీరు కూడా వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ 3x3లో మనం ప్లస్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ లేయర్లో సేమ్ దీంట్లో అక్కడ ప్లస్ అయితే ఇక్కడ స్టార్. ఫస్ట్ వైట్ ఎడ్జ్ పీసెస్ అన్నీ వైట్కి అండ్ సైడ్ సెంటర్స్కి మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఒక వైట్ ఎడ్జ్ పీస్ ఉంది, వైట్ అండ్ వైలెట్ ఇక్కడ వైలెట్కి మ్యాచ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో, ఎల్లో ఇక్కడ ఉంది, ఎల్లోకి సెట్ చేసి అండ్ వైట్ సేమ్ 3x3లో అలాగే. నెక్స్ట్ ఇక్కడ బ్లూ, బ్లూకి సెట్ చేసి వైట్కి సెట్ చేసాం. ఇక్కడ ఎల్లో మళ్ళీ వెనక్కి తేవాలి. గ్రీన్ అండ్ వైట్ గ్రీన్కి సెట్ చేసి అండ్ వైట్. నెక్స్ట్ రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ వైట్ ఇక్కడ ఉంది, రెడ్కి సెట్ చేసి అండ్ వైట్. దీంతో మనకి స్టార్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి వైట్ కార్నర్ పీసెస్, సేమ్ 3x3లో లాగే ఈ స్టెప్ కూడా. ఫస్ట్ రెడ్ బ్లూ వైట్ ఇక్కడ సెట్ అవ్వాలి. ఆర్ U2 ఆర్ డాష్ యూ డాష్ ఆర్ యూ ఆర్ డాష్. నెక్స్ట్ వైలెట్ అండ్ ఎల్లో ఇక్కడ సెట్ చేయాలి. ఆర్ యూ డాష్ ఆర్ డాష్ గ్రీన్ అండ్ రెడ్ ఆర్ యూ ఆర్ డాష్. నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ ఆర్ యూ ఆర్ డాష్ వైలెట్ అండ్ గ్రీన్ ఆర్ యూ ఆర్ డాష్. ఫస్ట్ వైట్ కలర్ మొత్తం సెట్ అయిపోయింది సేమ్ 3x3లో అలాగే. నెక్స్ట్ ఇక్కడ కూడా సెకండ్ లేయర్, ఇప్పుడు ఈ ఎడ్జ్ పీసెస్ని సాల్వ్ చేయాలి. సేమ్ ఇది కూడా 3x3లో సాల్వ్ చేసినట్టు. ఫస్ట్ గ్రీన్ అండ్ రెడ్ ఎడ్జ్ పీస్ యూఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ ఎఫ్. నెక్స్ట్ గ్రీన్ అండ్ వైలెట్, నెక్స్ట్ సేమ్ గ్రీన్ రెడ్ అండ్ బ్లూ ఈ క్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే సేమ్ 3x3 లాగే. అందుకని ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అన్నీ 3x3లో యూస్ చేసినాయి. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దీంతో మనకి హాఫ్ క్యూబ్ అయితే సెట్ అయింది. దీంతో మనకి హాఫ్ క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో హాఫ్ ఉంది. ఈ హాఫ్ కూడా సేమ్ ఈ ఫార్ములాసే యూస్ చేస్తాం. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, సెంటర్స్, ఎడ్జ్ పీసెస్ మ్యాచ్ చేయడం. కానీ ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి ఒక్కోసారి కలర్స్ అనేవి మిక్స్ అయిపోతాయి, కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసిన నెక్స్ట్ లేయర్లో 5 స్టార్స్ ఉంటాయి, 5 సెంటర్స్, 1, 2, 3, 4, 5. ఈ 5 సెంటర్స్కి కింద వైపు ఎక్కడైతే సెట్ చేసామో దానిపైన ఈ 3 పీసెస్ ఉంటాయి. ఆరెంజ్కి 1 సెంటర్ అండ్ 2 ఎడ్జ్ పీసెస్,
అండ్ గ్రీన్కి ఈ త్రీ పీసెస్, పింక్కి ఈ త్రీ పీసెస్, అలా ఈ ఫైవ్ సెంటర్స్కి ఈ త్రీ పీసెస్ మ్యాచ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. ఫస్ట్ పింక్ బ్లూ అండ్ రెడ్ కార్నర్ పీస్ చూసుకోవాలి. ఇక్కడ ఉంది ఫస్ట్, ఇది పై లేయర్లోకి తెచ్చుకొని ఫస్ట్ ఇక్కడ పింక్ మ్యాచ్ చేయాలి. పింక్ మ్యాచ్ చేసి కింద మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ రెడ్ అండ్ పింక్ సెంటర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు బ్లూ అండ్ పింక్, బ్లూ అండ్ పింక్ ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా సేమ్ సెకండ్ లేయర్ ఫార్మ్ అని యూఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ ఎఫ్, ఇలా త్రీ కలర్స్ సెట్ అయిపోయింది. మిగతా సెంటర్స్ కూడా ఇలా త్రీ కలర్స్ సెట్ చేయాలి. రెడ్ గ్రీన్ అండ్ స్కిన్ కలర్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇది స్కిన్కి మ్యాచ్ అయ్యాలి. ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అయింది కానీ ఇక్కడ స్కిన్ మ్యాచ్ అవ్వాలి. ఇంకోసారి టర్న్ చేశాను, ఇప్పుడు మ్యాచ్ అయింది. ఇప్పుడు దీన్ని కిందకి తెచ్చేసుకోవాలి. స్కిన్ అండ్ రెడ్ ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఇది సెట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఈ ఈ పీస్ ఉంది కదా, ఇందాక సెట్ చేసింది, అదంతా మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎడ్జ్ పీస్ని సైడ్ తెచ్చుకోవాలి. సైడ్ తెచ్చుకొని ఈ లేయర్ని ఎక్కడైతే సెట్ చేయాలనుకున్నామో ఆ లేయర్ని పైకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్ ఈ కార్నర్ పీస్లో స్కిన్ ఎటువైపు ఉందో ఈ ఎడ్జ్ పీస్ని అటువైపు తెచ్చుకోవాలి. స్కిన్ ఎటువైపు ఉంది కాబట్టి ఎడ్జ్ పీస్ని ఎటువైపు తెచ్చుకొని సెకండ్ లేయర్ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు ఒకసారి కింద కనండి. నెక్స్ట్ గ్రీన్ అండ్ స్కిన్ కలర్ ఫస్ట్ టాప్ లేయర్లోకి తెచ్చుకొని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఫస్ట్ గ్రీన్కి మ్యాచ్ చేసాం. ఇక్కడ సైడ్ ఏ కలర్ సెట్ అవ్వలేదు కాబట్టి మనం ఇటు సైడ్ తెచ్చుకోవచ్చు. కానీ ఇందాక కేసులో ఇక్కడ సైడ్ సెట్ చేసింది కాబట్టి రెడ్ అనేది ఇటు తెచ్చుకోవడానికి కుదరదు. సెట్ అయిపోయింది. దీంతో మనకి టూ కలర్స్ సెట్ అయిపోయినాయి, ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి. బ్లూ గ్రీన్ అండ్ వైలెట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇది బ్లూకి మ్యాచ్ చేయాలి. ఇక్కడ వైలెట్ మ్యాచ్ అయింది, బ్లూకి మ్యాచ్ చేసి కిందకి తెచ్చుకోవాలి. తర్వాత ఎడ్జ్ పీసెస్ టాప్లోకి తెచ్చుకొని బ్లూ వైపు తెచ్చుకోవాలి. ఇప్పుడు వైలెట్ సైడ్ తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి సెట్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ బ్లూకి సెట్ అయింది. యూఆర్ యూ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ ఎఫ్ గ్రీన్ ఇంకా బ్లూ 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 ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి సెట్ అయింది, ఇందాకంటే సెట్ అవ్వలేదు, ఇప్పుడు సెట్ అయింది కాబట్టి సేమ్ ఇందాక అలాగే పైకి తెచ్చుకొని ఆ కార్నర్ పీస్కి బ్లూ ఎటువైపు ఉంది ఇటు ఉంది కాబట్టి ఇటు తెచ్చుకొని ఇప్పుడు సెట్ చేయాలి. ఇంకా టూ పీసెస్ ఉన్నాయి, టూ సెంటర్స్ ఆరెంజ్ వైలెట్ ఎల్లో ఇక్కడ ఉంది. ఫస్ట్ దీన్ని ఒకసారి పైకి తెచ్చుకొని అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్కి సెట్ చేయాలి. ఆరెంజ్కి సెట్ చేసి కిందకి మూవ్ చేసి వైలెట్ అండ్ ఆరెంజ్ ఇక్కడ సెట్ అయింది కాబట్టి సేమ్ ఇందాక లేదు. ఇక్కడ వైలెట్ ఉంది, ఇటు వైలెట్ ఉంది కాబట్టి ఇటు సైడే ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ మనకి మిక్స్ అవ్వలేదు, సెట్ అయిపోయే ఉంది. నెక్స్ట్ ఆరెంజ్ ఎల్లో ఇంకా లాస్ట్ సెంటర్, ఇది మాత్రం జాగ్రత్తగా సెట్ చేయాలి. ఈజీగా కానీ సైడ్ టూ కలర్స్ టూ సెంటర్స్ మనం సెట్ చేసాం కాబట్టి ఒక్కోసారి ఇక్కడే కలర్స్ మిక్స్ అవుతాయి. గ్రీన్కి మ్యాచ్ చేసి కిందకి తెచ్చి నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో ఇటు సైడ్ ఉంది పైకి తెచ్చుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ సెంటర్ని పైకి తెచ్చుకొని ఎల్లో ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడే ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉంది పీస్ బ్లూ ఉంది పైకి తెచ్చుకొని బ్లూ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడే ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు కిందకి సెట్ చేసుకోవాలి. దీంతో మనకి ఫైవ్ సెంటర్ పీసెస్కి త్రీ పీసెస్ అనేవి సెట్ చేశాం.
ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఈ స్టెప్ కూడా సేమ్ ఫస్ట్లో సాల్వ్ చేసినట్టే సెంటర్స్ మ్యాచ్ చేయటం, సారీ కార్నర్స్ మ్యాచ్ చేయటం, ఎడ్జ్ పీసెస్ మ్యాచ్ చేయడం. కలర్ చూసుకొని స్విచ్ చేయాలి, వైలెట్ ఆరెంజ్ అండ్ బ్లూ. నెక్స్ట్ ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఎడ్జ్ పీస్ మ్యాచ్ చేయండి. కాబట్టి టోటల్ ఈ క్యూబ్లో మనం 3x3 వస్తే ఇది కంప్లీట్గా వచ్చేసినట్టే. అంతా 3x3లో ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఫార్మాస్ యూస్ చేసాం. ఈ థర్డ్ స్టెప్లో మనకి థర్డ్ లేయర్ ఫార్మాస్ యూస్ చేస్తాం. స్కిన్ అండ్ బ్లూ, బ్లూ ఎడ్జ్ పీస్. నెక్స్ట్ పింక్ స్కిన్ అండ్ రెడ్. లాస్ట్ వన్ సో దీంతో ఇక్కడితో మనకి క్యూబ్ మొత్తం అయిపోయింది. లాస్ట్ లేయర్ ఒక్కటి తప్పితే. ఇక్కడ దాకా మనం సేమ్ 3x3లో ఉన్న ఫార్ములాస్ యూస్ చేసాం. ఈ క్యూబ్ ఎవరన్నా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడ నుంచి మీరు కొనొచ్చు. 3x3లో అయితే ప్లస్ సాల్వ్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి స్టార్ సాల్వ్ చేయాలి. ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెంటర్కి 1 పీస్ సెట్ అవుతుంది. ఈ 1 పీస్ సెట్ అయినప్పుడు సేమ్ 3x3లో యూస్ చేసిన ఫార్ములాసే. ప్లస్కి ఏ ఫార్ములా అయితే యూస్ చేసామో సేమ్ దీనికి కూడా అదే. ఏ పీస్ అయితే 1 పీస్ సెట్ అయిందో ఎడ్జ్ పీస్, అది ఇట్ సైడ్ పెట్టుకోవాలి. ఇట్ సైడ్ పెట్టుకొని సేమ్ ఫార్ములా ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ టూ డాష్ ఎఫ్ డాష్. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ కేసు. 1 కేసు ఏమో, ఫస్ట్ కేసు ఏమో 1 ఎడ్జ్ పీస్ సెట్ అవుతుంది, దీనికి 3 సెట్ అవుతుంది. ఇలా 3 సెట్ అయినప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఫార్ములా ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. సో టోటల్ 3 కేసెస్. 2 కేసెస్ ఇప్పుడు చూసాం, ఇది వచ్చేసి థర్డ్ కేస్. దీంట్లో కూడా 3 కలర్స్ సెట్ అవుతాయి, కానీ ఇలా యారో షేప్లో సెట్ అవుతుంది. యారో షేప్ వచ్చినప్పుడు ఇలా పెట్టుకోవాలి, 2 పీసెస్ ఇట్ సైడ్ ఉండాలి, 1 పీస్ ఇట్ సైడ్ ఉండాలి. మళ్ళీ సేమ్ ఫార్ములా ఎఫ్ ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. ఈ ఫార్ములా 3 times యూస్ చేస్తే స్టార్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లస్ సాల్వ్ అయినా కూడా స్టార్ సాల్వ్ అయినా కూడా ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి, అది కూడా ఎడ్జ్ పీసెస్లో. ఒకటి 2 కలర్స్ సెట్ అవుతాయి, ఇక్కడ ఒక పీస్ సెట్ అయింది అండ్ ఇక్కడ ఒక పీస్ సెట్ అయింది, లేదంటే 1 కలర్ సెట్ అవుతాయి, లేదంటే 2 కలర్స్ సెట్ అవుతాయి, సైడ్ బై సైడ్ సెట్ అవుతాయి. ఫస్ట్ ఇలా 1 పీస్ సెట్ అయితే ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఏ పీస్ అయితే సెట్ అయిందో అది ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. ఆర్ యూ ఆర్ డాష్ యూ ఆర్ యూ టూ డాష్ ఆర్ డాష్. ఇక్కడ 2 పీసెస్ సెట్ అయినాయి. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఆర్ యూ టూ ఆర్ డాష్ యూ ఆర్ యూ టూ ఆర్ డాష్. ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకోసారి రిపీట్ చేయాలి. ఆర్ యూ టూ ఆర్ డాష్ యూ ఆర్ యూ టూ ఆర్ డాష్. ఇప్పుడు ఎడ్జ్ పీసెస్ అన్నీ సెట్ అయిపోయినాయి. 1 కలర్ వస్తేనేమో ఆ ఫార్ములా యూస్ చేయాలి. నెక్స్ట్ 2 కలర్స్ ఇలా సెట్ అయితేనేమో ఇప్పుడు చెప్పిన ఫార్ములా యూస్ చేయాలి. 2 కలర్స్ సెట్ అయినప్పుడు ఒక్కోసారి సాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ టైం యూస్ చేస్తే కొన్నిసార్లు సెట్ అవుతుంది, కొన్నిసార్లు సాల్వ్ అవ్వదు. 2 times యూస్ చేస్తే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ బై సైడ్ సెట్ అయితే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ 2 పీసెస్ సెట్ అయినాయి సైడ్ బై సైడ్. సైడ్ బై సైడ్ సెట్ అయినప్పుడు ఒకటి ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఇంకోటి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. సో 1 పీస్ సెట్ అయినప్పుడు, 1 ఎడ్జ్ పీస్ సెట్ అయినప్పుడు ఏ ఫార్ములా యూస్ చేసామో దీనికి కూడా సేమ్ అదే ఫార్ములా. ఆర్ యూ ఆర్ డాష్ యూ ఆర్ యూ టూ డాష్ ఆర్ డాష్. ఇంకా సెట్ అవ్వలేదు, ఇంకోసారి రిపీట్ చేయాలి. ఆర్ యూ ఆర్ డాష్ యూ ఆర్ యూ టూ డాష్ ఆర్ డాష్. ఇప్పుడు సెట్ అయిపోయింది.
సింగిల్ కలర్ సెట్ అయినప్పుడు, సింగిల్ ఎడ్జ్ పీస్ సెట్ అయినప్పుడు వన్ టైం యూజ్ చేస్తే సైడ్ కేస్ అన్న వస్తుంది, లేదంటే ఆపోజిట్ సైడ్ కేస్ అన్న వస్తుంది. ఇలా వచ్చినప్పుడు, ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చింది కదా, ఇలా సైడ్ బై సైడ్ వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన ఫార్ములా 2 times కానీ 1 time కానీ యూజ్ చేయాలి. అది ఒక్కోసారి 1 time యూజ్ చేస్తే సెట్ అవుతుంది, లేదంటే 2 times యూజ్ చేయాలి. ఆపోజిట్గా సెట్ అయినప్పుడు కూడా అంతే, 1 time యూజ్ చేస్తే సెట్ అవుతుంది, 2 times యూజ్ చేస్తే సెట్ అవుతుంది. ఇలా థర్డ్ లేయర్లో ఉన్న ఎడ్జ్ పీసెస్ అన్నీ సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ కార్నర్స్, మెగామిక్స్లో సేమ్ 3x3లో లాగే కార్నర్స్ యూజ్ చేస్తాం. 3x3లో ఎలా సెట్ చేయాలో నేను ఆల్రెడీ 3 videos చేశాను, దాంట్లో ఏ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. ఆ వీడియో ఇంకా చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 3x3లో చూడకపోయినా ఇది చూసినా సేమ్ ఇదే 3x3లో అప్లై చేయొచ్చు. ఫస్ట్ టాప్ లేయర్లో గ్రే సెంటర్ ఉంది, అంటే ఇటు సైడు గ్రే కలర్స్ రావాలి, కాబట్టి మనం కార్నర్స్లో గ్రే కలర్ అన్నింటినీ పైకి తెచ్చుకోవాలి. సో ఇక్కడ 2 pieces సెట్ అయిపోయినాయి, పైకే వచ్చినాయి. నెక్స్ట్ మిగతా 3 pieces తేవాలి. ఏదైతే సెట్ అవ్వలేదో వాటిని సెట్ చేయాలి. దానికి సేమ్ ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఇది ఆల్రెడీ 3x3లో యూస్ చేసిన ఫార్ములాని RUR'U'. ఇంకా సెట్ అవ్వలేదు, RUR'U', RUR'U', RUR'U'. ఈ ఫార్ములా 5 times యూస్ చేయాలి మ్యాక్సిమం, 5 times లోపే సెట్ అవుతుంది. ఇక్కడ ఈ పీస్ సెట్ అయింది కాబట్టి దీన్ని సైడ్కి అనేసుకోవాలి. ఇక్కడ సెట్ అవ్వలేదు కానీ మిగతా పీస్ సెట్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ టాప్ లేయర్ కూడా సెట్ అయిపోతుంది. RUR'U', 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 RUR'U'. ఇక్కడ సెట్ అయిపోయింది. అండ్ ఇంకా లాస్ట్ 1 piece RUR'U', 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 RUR'U'. మ్యాక్సిమం 5 times యూస్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ గ్రే కలర్ అన్నీ పైకి వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ సైడ్ కలర్స్ ఉన్నాయి, 2 pieces సెట్ అయిపోయినాయి, 2 corner pieces, 3 corner pieces సెట్ చేయాలి. ఏవైతే సెట్ చేయలేదో సేమ్ ఈ ఫార్ములా అలాగే టాప్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇది సెట్ అవ్వలేదు కాబట్టి ఈ పీస్ని తెచ్చి ఇటు సైడ్ పెట్టుకోవాలి, RUR'. పెట్టుకొని వీటికి ఏ కార్నర్ పీసెస్ ఉన్నాయో చూసుకోవాలి. గ్రే అనేది మనకి టాప్లో ఉంది, అది సెట్ అయిపోయింది కాబట్టి గ్రీన్ అండ్ ఆరెంజ్ వాటి ఎడ్జ్ పీసెస్ని తెచ్చుకోవాలి. గ్రీన్ ఆరెంజ్ వాటిని ఎడ్జ్ పీసెస్ తెచ్చుకొని ఇప్పుడు రిపీట్ చేసిన ఫార్ములాని రివర్స్ రిపీట్ చేయాలి, RUR'U'. ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ అలానే ఇంకో పీస్, ఇక్కడ స్కిన్ అండ్ బ్లూ కలర్ ఉంది, అది ఈ 2 centers మధ్యలో, ఈ 2 edge pieces మధ్యలో మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ సేమ్ టాప్లోకి తెచ్చుకోవాలి, RUR'. ఆ ఎడ్జ్ పీసెస్ని తెచ్చుకొని RUR'U'. సో ఇలా మెగా మిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ లేయర్లో ఏ ఫార్ములా అయితే యూజ్ చేశానో అదంతా 3x3లో యూజ్ చేసిన ఫార్ములాసే, కాబట్టి 3x3 నేర్చుకుంటే మీకు ఇది ఈజీగా వస్తుంది. మెగా మిక్స్ మీద ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదంటే వేరే క్యూబ్స్ ఇంకా ఏమైనా ట్యూటోరియల్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి.